నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా సినిమా థియేటర్స్ పరంగా ఎక్స్ట్రాఆర్డినరీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతూ ఉండగా, ఓవరాల్ గా సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ టాప్ 10 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలలో ఒకటిగా నిలిచి ఊచకోత కొయ్యడం విశేషమని చెప్పవచ్చు. ఒకసారి టాలీవుడ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను గమనిస్తే ఆర్ఆర్ఆర్ మూవీ 10,200కు పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా, బాహుబలి 2 సుమారు 8,500 నుండి 9,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. తర్వాత వచ్చిన సాహో సినిమా ఆల్మోస్ట్ 8,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, రాధేశ్యామ్ సినిమా 7,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకుంది. ఐదవ ప్లేస్ లో సైరా నరసింహారెడ్డి 4,600కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయితే, ఆరవ ప్లేస్ లో బాహుబలి సినిమా 4,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఏడవ ప్లేస్ లో పుష్ప సినిమా 3,000 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయితే, ఎనిమిదవ ప్లేస్ లో లైగర్ మూవీ 3,000కు అటు ఇటుగా థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకుంది. తొమ్మిదవ ప్లేస్ లో అజ్ఞాతవాసి సినిమా 2,800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయితే, ఇప్పుడు పదవ ప్లేస్ లో ఎంటర్ అయిన దసరా మూవీ 2,710 థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఓవరాల్ గా టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలలో పదవ స్థానాన్ని దక్కించుకుని సంచలనాన్ని సృష్టించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.